ప్రకాశం జిల్లా చీరాలలోని భద్రావతి సమేత భావనారుషి స్వామి దేవస్థానంలో పద్మశాలయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించే స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. భావనారుషి స్వామివారికి భద్రావతీదేవికి కళ్యాణ మహోత్సవం కన్నుల పర్వంగా సాగింది. కళ్యాణ వేడుకలలో భాగంగా దేవతామూర్తులకు మంత్రపుష్పయాగం, పుష్పార్చనతో పాటుగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో స్వామివారి నగరోత్సవం వైభవంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీ భావనారుషిభ్యో నమః. నేను వెంగళ సామశివరావుని. నేను శ్రీ పద్మశాలయ బహుత్వం సంఘం చీరాల వారి సెక్రటరీగా పనిచేస్తున్నాను. శ్రీ భద్రావతి అమ్మవారి సమేత భావనారుషి స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి పెద్ద సేవా కార్యక్రమం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా మేళతాళాలతోనూ స్వామివారి నగరోత్సవం జరిగింది. తదనంతరము స్వామివారి కళ్యాణము ఈ దేవస్థానం ఆవరణలో జరిగినది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ పద్మశాలయ బహుత్వం సంఘం చీరాల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.